తులారాశి ఈ తులారాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉంది కాబట్టి వచ్చేటటువంటి రాబడి చాలా ఎక్కువగా ఉందండి మనకి కాబట్టి కా బాధపడాల్సినటువంటి పని లేదు సుఖాల పరంపర కూడా ఎక్కువగా ఉందని మనం చెప్పచ్చు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి కాబట్టి మనల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు సమానంగా మనకి ఉంటారన్నమాట అయితే ఈ తులారాశి వారికి ఏమైందంటే అండి లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు మరి ఆరవ ఇంట గురుడు ఐదవ ఇంట శని ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంది అలాగే మార్చి పదిహేను తర్వాత రవి మరి ఆరవ ఇంట్లో ఉండడము అలాగే శుక్రుడు చక్కగా మార్చి పన్నెండు తర్వాత ఏడో ఇంట్లోకి రావడము ఈ విధంగా గ్రహస్థితి ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి మొన్నటి వరకు అర్ధాష్టమ శని బా బాధ వల్ల ఎంతో బాధలు పడ్డారు మీరు అవన్నీ కూడా మీరు దాటిపోయి ఇప్పుడు చక్కగా స్వకాల పరంపరలోకి మీరు అడుగు అయినప్పటికీ కూడా మనకి కొన్ని కారణాల వల్ల ఈ ఇంకా పూర్తిగా ఈ శని బాధల నుంచి ఈ కష్టాల నుంచి మనకు విముక్తి కాలేదే అనేటటువంటి బాధ మీకుంది అలాగే కష్టాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ శని పంచమస్థుతిని ఆక్రమించి ఉంది కాబట్టి సంతానం వలన మరి భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సంతానం పట్ల ఎక్కువ ఆలోచించడము దాని ద్వారా క్రమశిక్షణలో పెట్టాలని మగవాళ్ళు అనుకోవడము ఆడవాళ్ళు గారాభం చేయడము ఆ పిల్లల్ని దాన్ని ద్వేషంగా ఈయన తిట్టడము ఆయన భర్త తిట్టడము ఆ భార్య ద్వేషాన్ని పెట్టుకోవడము అలాగే పిల్లలు కూడా క్రమశిక్షణ లేకుండా మొండిగా వ్యవహారం చేయడము అలా ఈ విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు అన్నమాట సప్తమంలో ఉన్నటువంటి రాహు జీవిత భాగస్వామితోనే కాకుండా మరి వ్యాపార భాగస్వాములతో కూడా మీకు గొడవలు తీసుకురావడానికి ఉన్నాయి మరి లగ్నంలో ఉన్నటువంటి కేతువు జ్ఞానాన్ని మీకు ఇస్తుంది తీవ్ర కోపాన్ని ఇస్తుంది మరి ఇంట్లో అనేకమైనటువంటి పరిస్థితుల రీత్యా మీరు అరవడం జరుగుతుందనమాట ఇక వృత్తి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇందులో అభివృద్ధి ఉంటుంది ఏ విధమైనటువంటి ఆటంకాలు అనేటటువంటివి మీకు లేవు మరి మీరు పనిచేస్తున్నటువంటి చోట పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు అలాగే మీ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళు మిమ్మల్ని మీ పైన మీకు ఆధిపత్యం చేసి హెరాస్మెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు వాటిని సమర్థవంతంగా ధీటుగా మీరు పని పూర్తి చేసుకోగలుగుతారన్నమాట మార్చే సగభాగం నుంచి ఆ విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అత్తగారులతో మీకు స్త్రీలతో కాస్త గొడవలు రావడానికి మన మాట పట్టింపులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొత్తగా కోర్టులకు వెళ్ళే వాళ్ళు కోర్టులకు వెళ్తారు కోర్టు సమస్యల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ కేసులన్నీ కూడా పెండింగ్గా ఉంటాయి మరి భార్యాభర్తలు ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్కి రావాలి అని పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా అది ఇంకా మీకు బుర్ర కక్కకుండా మలాగా ముందుకు మీరు వెళుతూ ఉంటారన్నమాట అదేవిధంగా ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తారు మరి ఈ పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి మరి అప్పులన్నీ కూడా రైతులు బ్రహ్మాండంగా తీర్చేస్తారు అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు అవనివ్వండి బ్యాంక్ అప్పులు అవనివ్వండి సమర్థవంతంగా మీరు తీర్చగలుగుతారు ఇంట్లో కావాల్సినటువంటి అన్నీ గృహాణ గృహానికి ఉపయోగకరణాలన్నీ కూడా ఉపకరణాలన్నీ కూడా మీరు కొంటారనమాట గృహోపయోగకరణాలన్నీ కూడా మరి ఆ విధంగా ఈ స్థలాలు ఎవరైతే ఇంతవరకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఇళ్ల స్థలాలు కొనుక్కోవడానికి ఉన్నాయి మరి భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనప్పటికీ కూడా ఈ శని ప్రభావం వలన మీకు మనస్సు అంతా కూడా ఏదో దిగులుగా ఉన్నట్టుగా ఏదో పీడను పీడిస్తున్నట్టుగా మీకు ఉంటుంది అయినప్పటికీ కూడా మనం జీవన విధానం ముందుకు వెళ్ళాలి చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది లీడర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు అసోసియేట్ సెక్రటరీలు కంపెనీ సెక్రటరీస్ వీళ్ళ వ్యాపార బ్యాంకర్స్ వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి అదేవిధంగా మీరు చక్కగా వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆ హోటల్ వ్యాపారము తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్ స్టోర్స్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లే కాకుండా సేల్స్ సెంటర్లో కూడా చాలా మంచిగా మీరు ముందుకు వెళతారనమాట ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లు మరి మీరు కోరుకున్న చోట కాకపోయినప్పటికీ కూడా మరొక చోట ఇష్టం లేనటువంటి చోట మీరు జరగడానికి అవకాశాలు ఉంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్ సప్తమ రాహుకి రాహు స్తోత్రాలు రాహు జపాలు చేయండి రాహుకి పావు మినుముల్ని తర్వాత ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని బట్టల్ని మీరు పేద బ్రాహ్మణకి దానం చేయాలా రా ఈ విధంగా చేస్తే మీకు రాహు యొక్క దోషాలు పోతాయి అదేవిధంగా రాహు కోసం కనకదుర్గమ్మకి కుంకుమార్చన పాదాల దగ్గర కుంకుమార్చన కనుక చేసినట్లయితే ఈ రాహు దోషం కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు